వ్యవసాయ కుటుంబంలో పుట్టి పట్టుదలతో విద్యాభ్యాసం చేసి వరుసగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల వచ్చిన గ్రూప్ 2 ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంకు సాధించి సత్తా చాటి మారుమూల ప్రాంతం నుండి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలంపాడుకు చెందిన బిరాదర్ పండరి మహారాజ్ కమలాబాయిల కుమారుడు మనోహర్ రావు. మనోహర్ రావు ఎంఏ ఎకనామిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2013లో గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలో గురువు విఠల్ ప్రోత్సాహంతో పుస్తకాలతో కుస్తీ పట్టాడు. గ్రూప్ 2 ఉద్యోగం ఎలాగైనా సాధించాలని పట్టుదలతో కృషి చేశాడు. తల్లిదండ్రులు భార్య సహకరించడంతో హైదరాబాద్లోని అశోక్ నగర్లో షైన్ ఇండియా అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. దీంతో గ్రూప్ 2లో స్టేట్ 3వ ర్యాంక్ పొందాడు. కాగా మనోహర్ రావు ఇప్పటి వరకు 4 ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గమనార్హం. 2017లో టీజీటీలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, అదే ఏడాది పీజీటీలో 1వ ర్యాంకు సాధించి ఉద్యోగం పొందాడు. గురుకుల పాఠశాలలో వైస్ ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించాడు. 2018లో టీఆర్టీ పరీక్ష రాసి చాప్టా కేలో స్కూల్ అసిస్టెంట్గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం గ్రూప్ 2లో సెలెక్ట్ అయి 4వ ఉద్యోగాన్ని పొంది మట్టిలో మాణిక్యంగా మనోహర్ రావు నారాయణ్ ఖేడ్ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నా పేరు మనోహర్ రావు, నాది ఉజలంపాడ్ అండ్ నేను ఎంఏ బీఏడి కంప్లీట్ చేశాను. ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను 2012లో. ఆఫ్టర్ 2012 కంప్లీట్ కాగానే నేను షైన్ ఇండియా అకాడమీలో కోచింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ సయ్యద్ రాజా గారి ప్రత్యేక పర్యవేక్షణలో మెయిన్స్కి సంబంధించి, తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించి ప్రత్యేక గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను గ్రూప్ 2 నోటిఫికేషన్ 2015లో రావడంతో వెంటనే 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడం జరిగింది. తర్వాత వెరిఫికేషన్ అయ్యాక గురుకులాల్లో పీజీటీ టీజీటీగా నోటిఫికేషన్ పడడంతో వెంటనే పీజీటీకి ప్రిపేర్ అయ్యాను. తర్వాత పీజీటీలో స్టేట్ 3rd ర్యాంక్తో పీజీటీ ఉద్యోగం సంపాదించి నేను నారాయణఖేడ్ సోషల్ వెల్ఫేర్లో వైస్ ప్రిన్సిపల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలా 2 సంవత్సరాలు అక్కడే వర్క్ చేసిన తర్వాత మొన్న స్కూల్ అసిస్టెంట్లో టీఆర్టీలో స్కూల్ అసిస్టెంట్ జిల్లా 2వ ర్యాంక్తో చెప్టా ZPHS స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా ఎన్నికవడం జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాను. మొన్న వెలువడినటువంటి గ్రూప్ 2 ఫలితాల్లో నాకు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, జూన్లో 1వ ర్యాంకు రావడంతో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడం జరిగింది. అండ్ దీనికి అంతటికీ కారణం మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి ప్రోత్సాహము, తర్వాత మా అత్తమ్మ ఇచ్చినటువంటి ప్రోత్సాహము, తర్వాత మా కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహము, ప్రత్యేకంగా షైన్ ఇండియా అకాడమీ అయినటువంటి సయ్యద్ రాజా గారు ఇచ్చినటువంటి ప్రత్యేక గైడెన్స్ ఇంటర్వ్యూలో చాలా ఉపయోగపడింది. ఆయన సంక్షేమ కార్యక్రమాలు కూడా నాకు ఎంతో ఆకట్టుకున్నట్టుతో నేను కూడా ఆయన విజన్ ద్వారా నేను కూడా సంక్షేమ కార్యక్రమాల వైపు పోవాలని నాలో కసి పెరగడంతో నేను ఈ ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది. కావున షైన్ ఇండియా అకాడమీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మా అమ్మ నాన్నకి, తర్వాత మా కుటుంబ సభ్యులకి, మా అత్తమ్మలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటి ర్యాంకు రావడంతో ఈ ఉద్యోగానికి అండ్ తర్వాత టీఎస్పిఎస్సి కూడా ఇక్కడ పారదర్శకంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడంతో నాకు 4 ఉద్యోగాలు రావడం జరిగింది. ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి మా ఊరు కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో ఉన్నప్పటికీ నేను ఇంతటి గొప్ప విజయాన్ని సాధించినందుకు ఎంతగా ఆనందపడుతున్నాను. ప్రత్యేకంగా టీఎస్పిఎస్సికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను డిప్యూటీ తహసీల్దార్ ఎన్నికైన తర్వాత నా యొక్క లక్ష్యం ఏమిటంటే, నేను గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగాను, గ్రామీణ ప్రాంతంలోనే చదివాను కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి పేదవారికి సహాయం చేయాలి. వాళ్ళకి సంక్షేమం దృష్ట్యా ఆహార రాత్రింబవళ్ళు కష్టపడి ఒక మంచి పేరు తెచ్చుకొని సామాజిక హోదాలో మంచి పేరు తెచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలనేది నా లక్ష్యం. అండ్ మా ప్రాంత విద్యార్థులు కూడా ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో లేరు. కావున ఈ ప్రాంత విద్యార్థులు కూడా ఇలాంటి ర్యాంకులు సాధించాలనుకుంటే ప్రాంత విద్యార్థులకు కూడా నేను చెప్పేది ఒకటే, మనకి ఇక్కడ అవగాహన అనేది లేదు. ఏ ఉద్యోగానికి ఏ పుస్తకం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలాంటిది చదవాలనే అవగాహన లేదు. కాబట్టి దయచేసి మీరేంటంటే అవగాహన లేకపోయినటువంటి అవగాహన లేకపోయినా సరే మీరు ఒకసారి అశోక్ నగర్ షైన్ ఇండియా అకాడమీకి వెళ్ళండి. అక్కడికి నాకు తెలిసినటువంటి సార్ ఉన్నారు, నా పేరు చెప్పండి. అక్కడ మనకి తక్కువ ఫీజులో పేద పిల్లలకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి ఆ గైడెన్స్ ఇస్తారు సయ్యద్ సార్ గారు. అక్కడికి వెళ్తే మీకు పూర్తి సమాచారం అక్కడ దొరుకుతుంది. ఆయన పర్యవేక్షణలో కనుక మనము ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా సరే ఖచ్చితంగా అందులో మన ర్యాంక్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ అకాడమీని ఉపయోగించుకోండి. తర్వాత నా ఫోన్ నంబర్ తీసుకోండి, నేను కూడా ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తాను. నేను మా ప్రాంతంలో ఇంత గొప్ప ఉద్యోగం సాధించి నాలాగా ఇంకా ఎంతోమంది గొప్ప
ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను. దీనికి మీరు ఎల్లవేళలా మీకు నేను అందుబాటులో ఉండి సలహాలు సూచనలు ఇస్తాను. నా సెల్ నంబర్ కూడా మీకు చెప్పడం జరిగింది, 9494818041. ఆ సెల్ నంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించిన వారు రాష్ట్ర స్థాయిలో చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం కూడా గొప్ప స్థాయిలో వెళ్ళి మన ప్రాంత అభివృద్ధికి, మన ప్రాంత గొప్పతనాన్ని చాటి చెప్పేలా మనం వ్యూహాలు రచించుకోవాలి. మన ప్రాంతం గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. అందుకు నా సాయాశక్తుల నేను మీకు కృషి చేస్తాను, సేవలో పాల్గొంటాను, తగినటువంటి సాయం సాయశక్తుల చేస్తాను. ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి మెటీరియల్ చదవాలి, ఎలాంటి వ్యూహాలు రచించుకోవాలి, తర్వాత ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదవాలి, ఏ నోటిఫికేషన్ చదవాలి, ప్రతి విషయాన్ని మీకు కూలంకషంగా వివరిస్తాను. ఈ ప్రాంత అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తూ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని చాటి చెప్పేలా ముందుకు తీసుకుని వెళ్ళి ఇప్పుడు వచ్చే ఉద్యోగం కూడా ఈ ఏరియాలోనే నా ప్రాంతంలోనే నేను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ప్రాంతంలోనే అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు కూడా గొప్ప స్థాయిలో ఉండడానికి నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. ప్రధానంగా దిగువ మధ్య తరగతి కుటుంబంలో చదివిన పుట్టినవాడిని కాబట్టి ఇక్కడ పెరిగినటువంటి ప్రాంతం యొక్క నిరుపేదలు, రైతులు, తర్వాత వలసలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకు ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే అభివృద్ధిలో ముందుకు పోవాలనుకుంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా బతకడం మన తప్పు. కాబట్టి అలా బతకడానికి మీరు ఎప్పుడు ఆలోచించకండి, కష్టపడాలి. కష్టపడాలనుకుంటే మనకు సరైనటువంటి అవగాహన కల్పించుకోవాలి, ఏ ఉద్యోగం సాధించాలి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. దానికి మనం మంచి ఒక అధికారిగా మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులుగా ఎన్నుకున్నట్లయితే ఈ ప్రాంత అభివృద్ధికి మనం కట్టుబడి కష్టపడి నిబద్ధతతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక విద్యార్థిగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మనం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడేలా కృషి చేయాలి. దానికి ఎల్లవేళలా నా సహాయ సహకారాలు ఉంటాయని, మీకు ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు, సలహాలు సూచనలు తీసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా నా వలె ఈ ప్రాంత అభివృద్ధికి భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. నా పేరు జనార్దన్ రెడ్డి. మా మిత్రుడు మనోహర్ గారు మన ఇద్దరిది స్వగ్రామం అనేటువంటి ఇజ్లాంపార్క్ గ్రామస్తులకు చెందిన వాళ్ళం. మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే 2013లో మన మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 2014 పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ పడడం జరిగింది. దానికి మేము ప్రిపేర్ అయినాం 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అప్పటికి ఒక చాలా తక్కువ మార్కులు మాకు మిస్ కావడం జరిగింది. ఆ టైంలోనే 2014 ఫిబ్రవరి 20 రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్2 ఏర్పడిన తర్వాత మాకు ఒక నమ్మకం కలిగింది. తెలంగాణ మా సొంత రాష్ట్రం లోపల సొంతంగా ఉద్యోగాలు కొట్టాలని ఒక ఆశతో మేము అప్పుడు ఆ టైంలోనే 2015 టీఎస్పీఎస్సీ ఏర్పడడం జరిగింది. ఏర్పడిన తర్వాత మాకు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో మన బంగారు తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా ఉద్యోగాలు కొడతామని ఒక నమ్మకంతో మేమిద్దరం ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత షైన్ ఇండియాలో కోచింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడనే ఉండి మేము పెళ్ళైన తర్వాత కూడా మేము ఒక ఉద్యోగం కొట్టాలనే ఆశతో హైదరాబాద్లోనే రూమ్ తీసుకొని ఉండడం జరిగింది. అక్కడ మేము ప్రిపేర్ కావడం జరిగింది. ప్రిపేర్ అవుతున్న కొద్దీ ఆ సమయంలో కొద్దిగా నోటిఫికేషన్ లేకపోయినా కూడా మేము కష్టపడి మేము ఇష్టంగా ఏదైనా ఒక ఉద్యోగం కొట్టాలనే ఖచ్చితో అక్కడనే రెయిన్బోలో అని తేడా లేకుండా చదువుకుంటూ కూర్చోవడం జరిగింది. ఆ సమయంలోనే వెంబడే టీఎస్పీఎస్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వెంబడే గురుకుల నోటిఫికేషన్ కానీ ఇతరత్ర నోటిఫికేషన్ పడడం జరిగింది. ఆ సమయంలో మా మిత్రుడు మనోహర్ గారు టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి గురుకుల టీజీటీ కానీ పీజీటీ కానీ తర్వాత నిర్వహించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో మంచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు కొట్టడం జరిగింది. ప్రస్తుతం కూడా 2016 నిర్వహించినటువంటి గ్రూప్2 ఎగ్జామ్లో కూడా మంచి ఈ మొన్న నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా మంచి మెరిట్తో సాధించి రాష్ట్ర స్థాయి 3 ర్యాంకు జోన్లో మొదటి ర్యాంక్ సాధించినందుకు ప్రత్యేకంగా మా మిత్రుడు ఇంతటి ర్యాంకును కొట్టడం వల్ల చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ఒక మిత్రుడు సాధించిన విజయాన్ని ఎప్పుడైనా కూడా మనం కూడా సాధిస్తామని ఒక నమ్మకంతో ఉన్నాం. కాబట్టి నేను కూడా ఈ రీసెంట్గా 2018-19 జూనియర్ పంచాయత్ కార్యదర్శి పోస్టులో కూడా ఇటీవల నేను డిస్టిక్ 3 ర్యాంక్ సాధించి ప్రస్తుతం అనంతసాగర్ గ్రామంలో కూడా విధులు నిర్వహిస్తున్న జరుగుతుంది. కాబట్టి మా మిత్రుడు ఇంతటి విజయాన్ని సాధించడం నాతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మా గ్రామానికి ఎంతో ఆనందం ఉంది. మా మిత్రుడితో పాటు నేను కూడా ఏదో ఒక స్థాయిలో ఇట్లా కష్టపడ్డం కాబట్టి ఏదో ఒక టైంలో కూడా ఒక ఉద్యోగాన్ని కొడతానే ఆశతో ఉన్నాను. అదేవిధంగా నాతో పాటు మా మిత్రులతో పాటు మా మిత్రులు ఇంకా చాలామంది మిత్రులకు కూడా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి చెందిన వాళ్ళు, మారుమూల వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి వారికి మేము గైడెన్స్గా ఉంటూ మా సలహాలు సూచనలు ఎప్పటికీ వారికి ఇస్తూ మా యొక్క విలువైన సమయాన్ని ఎలా
విజయాన్ని సాధించాలంటే ఎలా చదవాలి, ఏం చదవాలని విషయాన్ని కూడా మేము కులాకోశంగా వాళ్ళకి చర్చిస్తూ ఎప్పటికప్పుడు మా ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆశతో మేము ఎప్పటికీ చర్చిస్తుంటాం. మా ప్రాంతంతో పాటు మా గ్రామం, మా కుటుంబం. ప్రస్తుతం మా గ్రామంలో డిగ్రీ పూర్తయిన వాళ్ళు దాదాపు ఒక 15 మంది వరకు ఉంటారు. డిగ్రీ పూర్తయిన వాళ్ళు 15 మంది ఉంటారు. ఆల్రెడీ 10th ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఒక 20 మంది వరకు ఉంటారు. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఉద్యోగాలు అంటేనే పోలీసు ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, కానీ జిల్లా స్థాయి ఉద్యోగాలు అయినటువంటి ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, డిపిఓ కానీ ఇట్లాంటి పోస్టులు వినడం కానీ, ఆ వ్యక్తులను చూడడం కానీ, అలాంటి ఉద్యోగం సాధించిండు మన వ్యక్తి అనేది మన ప్రాంతానికి దగ్గరగా మన కుటుంబ మన ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి, మన మిత్రుడు కానీ, మనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కానీ అంత పెద్ద హోదా సాధించడం చాలా మా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ, గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయదారు కానీ, మన ప్రాంతం నుంచి ఇలాంటి ఎంఆర్ఓ ఒక పోస్టుకు సెలెక్ట్ అయినంటే చాలా ఆనందపడుతుంది. అంటే ఇప్పుడు మా గ్రామం నుండి సిరిగాపూర్ మండలం ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ పోయినామంటే ఆయన చూడడానికే భయపడతారు వ్యవసాయదారులు. ఆయనతో కలవడానికి భయపడతారు, ఎందుకంటే సార్తో మాట్లాడాలంటే ఏం మాట్లాడా, ఏ విషయం మాట్లాడాలని చాలా భయపడుకుంటూ ఇక్కడ నుంచి రెవెన్యూ ఆఫీస్కు పోతుండగా వ్యవసాయాలు సొంతంగా ఎవరు కూడా పోరు, ఎవరు తోడు పెట్టుకుని పోతారు వాళ్ళతో పాటు మాట్లాడడానికి రాజకీయ నాయకులను ఏమను. అట్లాంటి రోజు మాతో పాటు మాట్లాడే వ్యక్తి ఎంఆర్ఓ కావడం చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి ముందుగా మహాత్మాగాంధీ చెప్పినట్టు గ్రామాభివృద్ధి దేశ అభివృద్ధి అనేది గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అతను ముందంజలో ఉంటాడని కోరుకుంటూ, గ్రామాభివృద్ధితో పాటు ప్రాంతీయ అభివృద్ధి కానీ అతను ఏదైతే ఉద్యోగంలో చేస్తాడో ఆ ఉద్యోగాన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇలాంటి సక్సెస్ ఎట్లయితే గ్రూప్ 2 ఎలా అయితే సక్సెస్గా సాధించాడో ఆ ఉద్యోగంలో కూడా సక్సెస్ అయ్యి మా ప్రాంతం యొక్క మా గ్రామం యొక్క గొప్పతనాన్ని యావత్ రాష్ట్రానికి చాటి చెప్తాడని కోరుకుని మిత్రునిగా ఆశిస్తూ కోరుకుంటాను. ఏంట్రా తమ్ముడు, నువ్వు చొక్కా నేసుకున్నావా లేక చొక్కా నేను నేసుకుందా? ఒక్క రెడీమేడ్ షాపులో కూడా నా సైజ్ కొలతలు సరిగ్గా లేవు. అన్నయ్య, ఈసారి పండక్కి మా ఫ్రెండ్స్ అందరు లంగావండలు కొనుక్కుంటున్నారు, నాకు కూడా కావాలన్నయ్య. ఒరే పెద్దోడా, ఆ సీరియల్లో వాళ్ళు చూడరా ఎంత మంచి మంచి చీరలు కడుతున్నారో, నాకు కూడా అలాంటి చీరలు కావాలరా. వాళ్ళు వీళ్ళు కట్టుకున్న చీరలు నీకెందుకమ్మా, అంతకన్నా కొత్త డిజైన్లు అతి తక్కువ ధరలకే మన ఊర్లోనే దొరుకుతున్నాయి. ఏంటి, నీకు కూడా పర్ఫెక్ట్ రెడీమేడ్ డ్రెస్సులు, చెల్లికి లంగావోనీలు, ప్రతి కుటుంబంలో అందరికి కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అది కూడా మన నారాయణఖేడ్లోని నారాయణి షాపింగ్ మాల్లోనే. షాపింగ్ మాల్ అంటున్నావు, అది పెద్ద దుకాణం కదరా, ధరలు ఎక్కువ ఉంటాయేమో. అందరూ ఇలాగే పొరపడతారమ్మా, దుకాణం పెద్దదైనంత మాత్రాన ధరలు ఎక్కువ ఉంటాయనుకోవడం మన పొరపాటు. దుకాణం పెద్దదైనా కూడా సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ ధరలకే వాళ్ళు అమ్ముతున్నారు. అయితే పదండి, నారాయణి షాపింగ్ మాల్కే వెళ్దాం. నారాయణి షాపింగ్ మాల్, జనమందరం మెచ్చిన షాపింగ్ మాల్, అందరికి నచ్చిన షాపింగ్ మాల్. క్రిస్మస్ సందర్భంగా బట్టలు కొనడానికి మన నారాయణి షాపింగ్ మాల్ వాళ్ళు గిఫ్ట్ ప్యాక్ ఇస్తున్నారు. 2000 రూపాయలకు పైగా వస్త్రాలను కొని వెండి లేదా బంగారు నాణాలను బహుమతిగా పొందండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి నారాయణ ఖేడ్లోని మన నారాయణి షాపింగ్ మాల్ కి. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.